వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్లో టాప్ 20 కాలేజెస్ అనే వీడియో చేయడం జరిగింది. ఈ 20 కాలేజెస్ తర్వాత చాలామంది స్టూడెంట్స్ డిస్ట్రిక్ట్ వైడ్ మాకు టాప్ 3 కాలేజెస్ కావాలి అని చెప్పడం జరిగింది. సో ఈ టాప్ 3 కాలేజెస్ డిస్ట్రిక్ట్ వైడ్ ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అయితే ఈ టాప్ 3 కాలేజెస్ని నేను రెండు పారామీటర్స్ పైన వీటికి టాప్ 3 అని ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చి ఆల్ ఇండియా ర్యాంకింగ్, నిర్ఫ్ ర్యాంకింగ్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యాంకింగ్. సెకండ్ వచ్చి ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ పర్సంటేజ్ ప్లస్ హయెస్ట్ శాలరీ. సో మేజర్గా హయెస్ట్ శాలరీ ఒకటి తీసుకున్నాను. సో కొన్ని చోట్ల హయెస్ట్ శాలరీ సేమ్ ఉన్నాయి కాబట్టి పర్సంటేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటే 100%కి అయితే ఫస్ట్ ర్యాంకు, 99%కి సెకండ్ ర్యాంకు, ఆ రకంగా నేను ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో టాప్ 3 కాలేజెస్ తీసుకున్నాను. కొన్ని డిస్ట్రిక్ట్స్లో 4 కాలేజెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే అక్కడ యూనివర్సిటీస్ క్యాంపసెస్ ఉన్నాయి కాబట్టి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ గురించి చెప్తున్నాను. ప్లస్ దాంతోపాటు ఆ కాలేజ్లో ఫీ ఎంత అయితే ఉందో ఆ ఫీ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా సిఎస్ఈ బేస్ ప్రకారమే తీసుకున్నాను నేను. సో వేరే గ్రూప్స్ కాదు, ఓన్లీ సిఎస్ఈ. సో సిఎస్ఈకి టాప్ కాలేజ్లో ఇక్కడ రిక్రూట్మెంట్ జరిగింది, హయ్యెస్ట్ శాలరీ ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఆటోమేటిక్గా మిగతా వాటికి కూడా వీటికి అదే ప్రయారిటీ, అదే వెయిటేజ్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి సంబంధించింది. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని కూడా మీకు ఇమీడియట్గా వస్తుంది. అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టాప్ 3 మనం డిస్ట్రిక్ట్ వైజ్ చూద్దాము. సో ఫస్ట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ తీసుకుందామండి. అనంతపూర్ డిస్ట్రిక్ట్లో మనకు జేఎన్టీఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో జేఎన్టీఏ అనంతపూర్ మనకు టాప్ 1లో ఉంది. సో ఫీజు వచ్చి 10,000 రూపీస్. దెన్ శ్రీనివాస రామానుజన్ అండి, ఎస్ఆర్ఐటి, దీని ఇన్స్టిట్యూట్ కోడ్. సో ఇది 50,200 రూపీస్ ఫీజు ఉందన్నమాట. ఇది కూడా అనంతపూర్లో ఉంది. దెన్ శ్రీకృష్ణ దేవరాయ కాలేజ్ ఏదైతే ఉందో, ఇంజనీర్ శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది మనకు టాప్ 3లో ఉంది. ఇక్కడ 70,000 రూపీస్ మనకు ఫీజు ఉంది. దెన్ అనంత లక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏఎల్టీఎస్ అంటారు దీన్ని. సో ఇది మనకు 35,000 రూపీస్ మనకు ఫీజు ఇక్కడ ఉండడం జరిగింది. దెన్ కమింగ్ టు చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి. చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మన ఎస్వియుసి. సో ఇంజనీరింగ్ యూనివర్సిటీ కాబట్టి సో ఇది ఇక్కడ 10,000 రూపీసే ఉంది. ఎస్వియు వచ్చేసి దీని కోడ్ వచ్చి ఎస్వియుసి. దెన్ శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్వీఎన్ఈ దీని కోడ్. సో ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉంది, రంగంపేటలో ఉంది. సో దీంట్లో 70,000 రూపీస్ కాలేజ్ ఫీజు అక్కడ పెట్టడం జరిగింది, 1996 ఎస్టాబ్లిష్డ్. తర్వాత శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్వీసీఈ. సో ఇది టాప్ 3లో ఉంది, మనకు తిరుపతిలో వస్తుందన్నమాట ఇది. సో ఇది చిత్తూరుకి సంబంధించింది. అలాగే దెన్ కాకి ఈస్ట్ గోదావరి చూద్దాము. ఈస్ట్ గోదావరిలో మనకు జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఏదైతే జేఎన్టీయూ కాకినాడ ఉందో అది టాప్ 1లో ఉంది. దీంట్లో హయ్యెస్ట్ శాలరీ కింద ఇదైంది. సో టోటల్ ఓవరాల్ అన్నింటిలో కల్లా జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి హయ్యెస్ట్ శాలరీ రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ 10,000 రూపీస్ ఫీజు ఉంది. తర్వాత ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్, ఇది వచ్చేసి పెద్దాపురం, పెద్దాపురంలో ఉంది, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. 51,100 దీని కాలేజ్ ఫీజు, ADTP దీని కాలేజ్ కోడ్. అలాగే ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్, PRAG దీని ఇంజనీరింగ్ కాలేజ్ కోడ్, ఇది కూడా పెద్దాపురంలో ఉంది, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇక్కడ 63,000 రూపీస్ మనకు వాళ్ళ కాలేజ్ ఫీ ఉంది. అండ్ దెన్ గుంటూరు డిస్ట్రిక్ట్ తీసుకుంటే RVR అండ్ JC కాలేజ్, RVJC దాని కాలేజ్ కోడ్. సో దీంట్లో 69,400 రూపీస్ కాలేజ్ ఫీజు ఉంది. నెక్స్ట్ వాసిరెడ్డి వెంకటాద్రి ఇంజనీరింగ్ కాలేజ్, VVIT దీని ఇంజనీరింగ్ కాలేజ్ కోడు. సో ఇది కూడా గుంటూరులోనే ఉంది. అండ్ 55,000 రూపీస్ ఇక్కడ కాలేజ్ ఫీజు. దెన్ KKR అండ్ KSR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కిట్స్, KITS అంటారు దీన్ని. సో గుంటూరులోనే ఉంది ఇది. ఇది కూడా 37,700 రూపీస్ కాలేజ్ ఫీజు ఉంది. అలాగే కడప డిస్ట్రిక్ట్లో తీసుకుంటే మనకు కడప డిస్ట్రిక్ట్లో జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ క్యాంపస్ ఏదైతే ఉందో కడపలో కూడా ఒకటి ఉంది. సో అక్కడ జేఎన్టీపీ కాలేజ్ కోడ్. సో 10,000 రూపీస్ ఫీజు ఉంది. తర్వాత అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజంపేట కడప, కోడూరు దగ్గర ఉంది ఇది, ఆల్మోస్ట్ AITS దీని కాలేజ్ కోడు. దెన్ KSRM కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, KSRM కాలేజ్ కోడు. ఇక్కడ 56,700 రూపీస్ కాలేజ్ ఫీజు ఉంది. దెన్ కర్నూలుకు వస్తే అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, ASKW అండి ఇది, దీంట్లో 41,800 ఉంది. కర్నూలులోనే రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, RAVW కాలేజ్ ఫీజు 35,000 ఉంది. దెన్ GPR ఇంజనీరింగ్ కాలేజ్, GPRE కాలేజ్ కోడు. సో ఇక్కడ 70,000 కాలేజ్ ఫీజు ఉంది. దెన్ నంద్యాలలో రాజీవ్ గాంధీ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్, RGIT, ఇది 69,100 రూపీస్ ఉంది. దెన్ జీ పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది కూడా కర్నూలులోనే ఉంది. సో ఇది దీనికి మనకు 48,000 రూపీస్ ఫీజు. PCEK కాలేజ్ కోడ్ అన్నమాట. అలాగే కృష్ణా డిస్ట్రిక్ట్ తీసుకుంటే కృష్ణా డిస్ట్రిక్ట్లో విజయవాడలో మనకు VR సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, VRSE ఇది కాలేజ్ కోడు. సో 66,200 చాలా ఫేమస్ ఇది, VR సిద్ధార్థ కాలేజ్. అలాగే నెక్స్ట్ ప్రసాద్ వి పోట్లూరి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, PPSV కాలేజ్ కోడు. ఇక్కడ 70,000 రూపీస్ కాలేజ్ ఫీజు ఉంది. దెన్ శేషాద్రిరావు గుడ్లవాడ
గుడ్లవల్లి కాలేజు జీడిఎల్వి. సో కంప్లీట్ నేమ్ రాలేదు ఇక్కడ, టైపింగ్ మిస్టేక్. సో కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. జీడిఎల్వి కాలేజ్ కూడాది 65,000 రూపీస్ మనకు కాలేజ్ ఫీజు ఉంది. దెన్ కమింగ్ టు నెల్లూరు అండి, నెల్లూరు డిస్టిక్లో ఫస్ట్ వచ్చిన నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్. సో నెల్లూరు డిస్ట్రిక్ట్ NARN కాలేజ్ కోడ్ ఇక్కడ 40,800 ఉంది. దెన్ విద్య NBKR ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది కూడా నెల్లూరులో ఉంది. NBKR 70,000 రూపీస్ కాలేజ్ ఫీజు. దెన్ కావలిలో ఉండే PBR విశ్వోదయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ VITK అంటారు, ఇది 42,500 రూపీస్ దీని ఫీజు ఉంది. దెన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ చూద్దాం. ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలులో ఉండే పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే ఉందో PSE పేస్, 40,400 టాప్ 1లో ఉంది. అలాగే సెంట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చీరాలలో ఉంది, ANSN, ఇది వచ్చి 47,700, ఇది టాప్ 2లో ఉంది. దెన్ క్విస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ థర్డ్ ప్లేస్లో ఉంది, QISE 36,700 రూపీస్. దెన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శ్రీకాకుళం 66,600 రూపీస్ ఉంది. ఇది GMR ఇన్స్టిట్యూట్, GMRIT. దెన్ టెక్కల్లో ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ADIT, దీంట్లో 61,200. సో ఈ రెండింటికే శ్రీకాకుళంలో ప్రయారిటీ ఉంది, మిగతా ఉన్నాయి కానీ, బట్ ఈ రెండింటిలోనే హైయెస్ట్ ప్యాకేజ్ కానీ అవి రావడం జరిగింది. దెన్ విశాఖపట్నంలో మనకు 4 ఉన్నాయి. ఆంధ్ర AU ఉంది, AU క్యాంపస్ ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో, AU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ AUCE దీని కాలేజ్ కోడ్. సో 29,500 రూపీస్ ఉంది. దెన్ గాయత్రి విద్యా పరిషత్ GVP విశాఖపట్నంలో టాప్ కాలేజ్ అండి, ఇది కూడా 69,000 రూపీస్, చాలా మంచి కాలేజు. తర్వాత అనిల్ నీరకొండ ఇన్స్టిట్యూట్, ఇది కూడా విశాఖపట్నంలో ఉంది, 54,500 రూపీస్ దీని ఫీజు. అనిల్ వచ్చి దీని కాలేజ్ కోడ్. దెన్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ VIVP విజ్ఞాన్ గ్రూప్ వాళ్ళది విశాఖపట్నంలో ఉంది, 52,000 రూపీస్ దీని కాలేజ్ ఫీజు. దెన్ విజయనగరంలో చూద్దాం. విజయనగరంలో JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏదైతే JNTU క్యాంపస్ సంబంధించింది ఏదైతే ఉందో అది ఉందండి. JNTV విజయనగరంలో ఇక్కడ 10,000 రూపీస్ కాలేజ్ ఫీజు. తర్వాత MVGR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం 67,600 రూపీస్ MVRG దాని కాలేజ్ కోడు. అలాగే LIET లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది, అది విజయనగరం, దీంట్లో 35,000 రూపీస్ కాలేజ్ ఫీజు. దెన్ అలాగే విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ భీమవరం, వెస్ట్ గోదావరి డిస్టిక్ట్లో తీసుకుంటే విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అది భీమవరంలో ఉంది. సో 60,000 రూపీస్ కాలేజ్ ఫీజు. VITB దాని కాలేజ్ కోడు. అలాగే SRKR ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరం, ఇది కూడా 70,000 రూపీస్ కాలేజ్ ఫీజు. దెన్ శ్రీవాసవి ఇంజనీరింగ్ కాలేజ్ VSVT తాడేపల్లిగూడెంలో ఉంది, 63,000 రూపీస్. సో ఇవి టోటల్గా మనకున్న పాత డిస్ట్రిక్ట్స్ ప్రకారము టాప్ 3 కాలేజెస్ అండి. సో ఇవి వీటికన్నిటికీ హైయెస్ట్ సాలరీస్ రాయలేకపోయాను, ఎందుకంటే మొత్తం టైం తీసుకుంటుంది మొత్తం రాయడం కోసం. బట్ ఓవరాల్గా అయితే కాలేజ్ ఫీజు, కాలేజ్ కోడ్ అయితే ఇవి, వీటికైతే ప్రయారిటీ ఖచ్చితంగా ఇవ్వండి, ఎందుకంటే వీటికి క్యాంపస్ చాలా కంపెనీస్ వస్తున్నాయి అండ్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, యాజ్ వెల్ అస్ హైయెస్ట్ సాలరీ కూడా. కంపారిటివ్లీ అదర్ ఇంజనీరింగ్ కాలేజెస్ హైయెస్ట్ సాలరీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. మరి హైయెస్ట్ సాలరీస్ ఇక్కడ 90 లాక్స్ లేకపోతే 1 crore లేకపోతే తెలంగాణతో లేకపోతే వేరే స్టేట్స్ కంపేర్ చేస్తే అంత ఉన్నాయా అంటే అంత లేవు. ఓవరాల్గా ఏపీలో ఎంతైతే కంపేర్ చేస్తే మిగతా ఇంజనీరింగ్ కాలేజెస్ కన్నా ఇవి హైయెస్ట్ సాలరీస్ ఉన్నాయి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.